మెదక్ జిల్లాలో మరో గ్రామాన్ని సీఎం కేసీఆర్ దత్తత తీసుకున్నారు. నరసన్నపేటను కూడా ఎర్రవెల్లి తరహాలో అభివృద్ధి చేస్తామన్నారు. ఈ గ్రామంలోను త్వరలో డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు శంకుస్థాపన చేస్తామన్న కేసీఆర్ పంటల దిగుబడి పెంచేందుకు భూసార పరీక్షలు చేయిస్తామని ప్రకటించారు. తెలంగాణ సీఎం కేసీఆర్ దత్తత గ్రామాల సంఖ్య పెరుగుతోంది. మొన్న కరీంనగర్ జిల్లా చిన్నముల్కనూరు, నిన్న మెదక్ జిల్లాలోని ఎర్రవల్లి, నేడు అదే జిల్లాలోని నర్సన్నపేట. ఈ గ్రామాలన్నీ కేసీఆర్ దత్తత గ్రామాలుగా మారిపోయాయి. నిన్న మొన్నటి వరకు అభివృద్ధికి ఆమడ దూరంలో నిలిచిన ఈ పల్లెలన్నీ కేసీఆర్ నిర్ణయంతో ఇప్పుడు అభివృద్ధి దిశగా పరుగులు పెడుతున్నాయి. కేసీఆర్ దత్తత తీసుకోవడంతో మెదక్ జిల్లా జగదేవ్పూర్ మండలంలోని నర్సన్నపేటకు మహర్దశ పట్టనుంది. ఎర్రవల్లికి సమీపంలోనే ఉన్న ఈ గ్రామాన్ని కూడా అన్ని వసతులతో అభివృద్ధి చేస్తామన్నారు సీఎం కేసీఆర్. ఎర్రవల్లి తరహాలోనే నర్సన్నపేటను కూడా ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతామన్నారు. నర్సన్నపేటలో పర్యటించిన కేసీఆర్ సమస్యలపై ఆ గ్రామస్తులతో ముచ్చటించారు. గ్రామ పంచాయతీ బిల్డింగ్, సీసీ రోడ్లతో పాటు ఇళ్లు లేని పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లు నిర్మించి ఇస్తామని హామీ ఇచ్చారు. ఆ ఇళ్ల నమూనాను గ్రామస్తులకు చూపించారు. మరోవైపు భూసార పరీక్షలు నిర్వహించి రైతులకు నష్టం లేకుండా తగిన చర్యలు తీసుకుంటానని ప్రకటించారు. అది సాధిస్తే మనం అద్భుతంగా పోతాం, ఆ విధంగా ముందుకు పోదాం. అయితే గ్యారంటీ అయితే అది టైం వచ్చింది అది కాబట్టి అనుకోకుండా నేను కూడా వచ్చేసినా ఇక అది కుదురుతుంది మాకు. వారం రోజుల తర్వాత మళ్లీ వచ్చి నర్సన్నపేట గ్రామ అభివృద్ధిపై చర్చిస్తానన్నారు. అభివృద్ధి కోసం గ్రామ ప్రజలు ఒక్కతాటిపైకి రావడం సంతోషకరమన్న ముఖ్యమంత్రి ప్రభుత్వ పరంగా అండదండలు అందిస్తామని వెల్లడించారు.